ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం, ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎన్నికలు అయిపోయి 5 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అక్క అని ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేయకపోగా గత ప్రభుత్వాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల మీద 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం పెట్టేవాళ్ళు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా తీసేశాడు, రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపికపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అంతేకాదక్క గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అంటే అది ఆ రాజన్న బిడ్డ జగన్లతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ఆ బీసీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ ఎస్సీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ ఎస్టీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ మైనారిటీలుగా ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపికపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. వెళ్ళినప్పుడు ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఆ ప్రతి అవ్వను ప్రతి తాతను కలిసినప్పుడు ఆ అవ్వను ఒకే ఒక మాట అడగండి, అవ్వ ఇవ్వాలంటే ఎన్నికలు ఉన్నాయవ్వా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, 2 నెలల కిందట పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అన్న అంటుంది, లేకపోతే 2 నెలల కిందట పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా వేలెత్తి మీ అందరికీ చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ఆ ప్రతి తాతకు చెప్పండి, 4 రోజులు ఓపిక పట్టవ్వా, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా 4 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతల పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తమ్ముడికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని కనిపిస్తుందని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను, నవరత్న ఈ గడప దాకా తీసుకొని వస్తాను అని మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని
మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా కుడివైపున నాని నిల్చొని ఉన్నాడు. సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, యువకుడు, మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. నా కుడివైపున శ్రీధర్ నిల్చొని ఉన్నాడు. తాను కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు శ్రీధర్పై కూడా ఉంచవలసిందిగా, వీళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా, వైఎస్ఆర్సీపీకి తోడుగా ఉండవలసిందిగా మీ అందరితో కూడా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను.